తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది సార్. పక్కాగా ప్లాన్ చేసిన మిస్ అయ్యా, గట్టి ప్రాణమేరానిది. ఎలా జరిగిందండి? ఇక్కడికి రావాలని బయలుదేరి వస్తుంటే ఎవరో కాల్ చేశారు. అయ్యో పాపం, చాలా మంచి ఆయన. అసలు ఈయన్ని కాల్చాలని ఎవరు కనిపించిందండి? తెలీదండి, ఒకరి జోలికి వెళ్లే మనిషి కాదు అలాంటిది. ఈయన ప్రాణాలు తీయాలని చూసింది ఎవరో అర్థం కావట్లేదు. ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాను, అందుకే ఒకసారి చూసిపోదాం అని వచ్చాను. ఇంతకీ డాక్టర్ ఏమన్నారండి? ప్రమాదం లేదన్నారండి, కానీ ఇంకా కళ్ళు తెరవలేదు. థ్యాంక్ గాడ్. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందండి, అందుకే అంత ప్రమాదం తప్పింది. నేను టైం చూసుకుని మళ్ళీ వస్తానండి. వస్తానండి. నమస్తే అండి. నేను నీతో మాట్లాడాలి. నీతో మాత్రమే మాట్లాడాలి. చెప్పండి. ఏదో మాట్లాడాలన్నారు. ఎవరు నువ్వు? నేనా అడుగుతుంది నిన్నే, ఎవరు నువ్వు? నేను రుద్ర గారు మీతో చెప్పే ఉంటారుగా. చెప్పారు, కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పానుగా. ఇప్పుడు కన్ఫర్మ్ అయిందా? అవుతుంది అవుతుంది. అవును, డీజీపీ ఆఫీస్ కిందకి వెళ్ళు. నాకెలా తెలిసిందనా? మా మనిషిగానే ఉంటూ మాతో గేమ్స్ ఆడతావా? అసలు ఎన్కౌంటర్ జరిగిందన్న విషయం నీకెలా తెలిసింది? అడుగుతుంది నిన్నే చెప్పా. రుద్ర గారు నాతో చెప్పారు. చెప్తే ఆ విషయం తీసుకెళ్లి నేరుగా డీజీపీకి చెప్తావా? మాతో మంచిగా నటిస్తూ మమ్మల్ని పట్టించాలని చూస్తున్నావా? మీరు నేను చెప్పేది కూడా వినాలి.
నేను మీ మర్చిననని చెప్తున్నాను కదా. రుద్ర గారు నాతో ఈ విషయం చెప్తుంటే నందిని విని తన ఫ్రెండ్గా నటిస్తున్నాను కాబట్టి వెంటనే డీజీపీ గారిని కలవాలని వెళ్ళిపోతుంటే తనక్కడ ఏం మాట్లాడుతుందో ఏంటో తెలుసుకుందామని నేను వెళ్ళాను. దానికి మీరు నన్ను అపార్థం చేసుకుంటే ఎలా? తను ఏం చెప్తుందో వినడానికి వెళ్ళావా? అవునండి, లేకపోతే మన విషయాలు నేనెందుకు పోలీసులకు చెప్తాను? అంతా ఆ నందినియే చెప్పింది. ఓకే, గుడ్ లక్. ఏంటి ధర్మ ఇలా రియాక్ట్ అయ్యాడు? కొంపదీసి నేనే సావిత్రినని డౌట్ కానీ రాలేదు కదా. వద్దుందా నీకు? నేనేం చేశాను? ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు చుట్టూ చూసుకోవాల్సిన అవసరం లేదా? ప్రతి విషయం తీసుకెళ్లి శ్రవణ్ దీక్ష చెప్తా. ఆ విషయం నందిని వింది, వెళ్ళి డీజీపీ దగ్గర కూర్చుంది. అది వింటుందని నాకేం తెలుసు? ఏ విషయం తెలియనప్పుడు అన్ని విషయాలు తెలిసినట్టు ఎందుకు బిల్డప్ ఇస్తావు? తెలివిగా ఒక ప్రాబ్లం సాల్వ్ చేశాను అనుకుంటే కొత్త ప్రాబ్లం ఒకటి క్రియేట్ చేశా. ఆ డీజీపీ ఏసీపీని క్లాస్ తీసుకున్నాడంట, అతని మీద ఎంక్వైరీ కూడా వేశాడంట తెలుసా? తేడా వస్తే అందరం పోయి లోపల కూర్చుంటాం. ఇలా ఏది మాట్లాడినా ప్రతి విషయం దారి తెలిసిపోతుంది. ఏంటండి, ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియకుండా మాట్లాడితే ఇలాగ ఉంటుంది. మీ వల్ల నాకేదో హెల్ప్ జరుగుతుంది అనుకుంటే నేను కొన్ని కొత్త తలనొప్పులన్నీ వస్తున్నాయి. సరేలేండి, ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది, కావాలని చేస్తామా ఏంటి? ఆ విషయం తర్వాత మీరు చేసిన ఈ పని వల్ల ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. ఏంటది? ఇప్పుడు సావిత్రి చనిపోయింది, కన్ఫర్మ్. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలవు? ఇప్పుడు సావిత్రి వాళ్ళ నాన్నగింత సీరియస్ కండిషన్ లో ఉన్నా సావిత్రి రాలేదు అంటే ఇక సావిత్రి లేనట్టే కదా. సావిత్రి బతుకుండుంటే వాళ్ళ నాన్న చుట్టానికి తప్పకుండా వచ్చిండేది. ఇక మనం ఆ సావిత్రి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కన్ఫర్మ్ గా సావిత్రి చనిపోయిందంట? కన్ఫర్మ్ అండి, కన్ఫర్మ్ గా చనిపోయింది అంతే. ఇక సావిత్రి లేదు రాదు అన్నప్పుడు నేను ఆగాల్సిన అవసరం ఏంటి? సత్యకి నా చెల్లెలికి పెళ్లి చేద్దాం. ఇప్పటి వరకు సావిత్రి అడ్డుపడుతుందేమో, తన విషయం తేల్చాక నా చెల్లెలు పెళ్లి చేద్దాం అనుకున్నాను. అబ్బా పెట్టారా మడత పీచి. సావిత్రి లేదు అని కన్ఫర్మ్ అయ్యాక ఇక ఎవరికోసం ఆగాలి? రాలేదు కాబట్టి రాలేదు అన్నాను గాని ఒకవేళ సావిత్రి వస్తే ఇబ్బంది అవుతుందేమో, ఒకసారి ఆలోచించండి. వస్తే అప్పుడు చూసుకుందాంలే, పెళ్లి మాత్రం ఫిక్స్. అమ్మాయి తరపున ఏర్పాట్లు మేము చేసుకుంటాం, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. అమ్మో, వీడి చెల్లెలతో నాల్లుడు పెళ్ళైతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది. ఓహో, మన తెలివితేటలు ఉపయోగించి ఏదో రకంగా ఈ పెళ్లి అప్పు చేయాలా? ఏం చేయాలి? ఒకవేళ వస్తే మళ్ళీ పెళ్లి కట్టుబట్టం, మీ చెల్లెలు బాధపడటం ఎందుకు చెప్పండి? ఒక్కసారి ఫిక్స్ అయ్యాక ఈ పెళ్లిని ఇంకెవరో ఆపలేరు. నా దారికి ఎవరు అడ్డొచ్చినా అడ్రస్ లేకుండా చేస్తాను. వెళ్ళి మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి. అలాగే. వన్ మినిట్. ఆ స్రవంతి మీద నాకెందుకు అనుమానంగా ఉంది? ప్రతి పనికి అడ్డుపడుతుంది. మనకి డౌట్ వస్తుంది అనగానే తెలివిగా మేనేజ్ చేసి ఎస్కేప్ అవుతుంది. అమ్మాయి దగ్గర అంత ఉందంటారా? చాలా ఉందనే నా అనుమానం.
ఎందుకైనా మంచిది. అమ్మాయి మీద ఒక్క అన్వేషించు. అలాగే. ఏనాడు స్వామి స్వామి. ఏమిరా ఈ తంత్రనే మరిచినారా? అవసరం తీరిందా, ఆశ పెరిగిందా? అవసరం తీరటానికి ఏం జరిగిందని, ఆశ పెరగటానికి ఏం దొరికిందని? ఏ సావిత్రి దొరకలేదా? దొరికితే ఈ బాధలు ఎందుకు స్వామి? అది బతికే ఉందనేమో నువ్వు అంటావు, దేశం మొత్తం తిరిగినా దొరకదు. ఆశకి నిరాశకి మధ్య నలిగిపోతున్నావు స్వామి. ఏడా కళ్ళు పెట్టి వెతకండిరా, దొరుకుతుంది. ఏంది స్వామి దొరికేదే? వాళ్ళ నాన్న సావు బతుకుల మధ్య ఉన్నది రాలేదు అంటే ఇంకా బతికే ఉందన్న నమ్మకం పోయింది. ఆ సావిత్రి బతికే ఉందని నా శక్తి నాకు చెబుతుందిరా? బతికిలేదని పరిస్థితులు చెప్తున్నాయి స్వామి. అది దొరక్క ఏం చేయాలో తెలియక అల్లాడుతుంటే ఆ ధర్మాన అల్లుడికి వాడి చెల్లెలకి ఎట్టైనా పెళ్లి చేస్తా అంటున్నాడు. ఎలా చేస్తాడురా పెళ్ళి? వాడి వలన మనకు కావలసిన కార్యాలు చాలా ఉన్నాయి. మనతో వాడికి పనేంది స్వామి? వాడికి కావలసింది వాడి చెల్లెలకి నా అల్లుడికి పెళ్లి చేయటం. వాడు మనతో కలిసిందే అందుకు. సావిత్రిని పట్టుకోవడానికి వాడు ఉపయోగపడతాడన్నారు కదరా. ఉపయోగపడతాడనే తెచ్చాం. సావిత్రిని పట్టుకోవడానికి వాడి సహాయం తీసుకుని పనైన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకున్నాం. ఎలాగూ సావిత్రి బతికుండే అవకాశం లేదు కదా, ఉంటే వాళ్ళ నాన్న కోసం రాకుండా ఉంటుందా అని. ఇప్పుడు వాడు సత్యతో తన చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఆ పెళ్లి జరగకూడదు. జరగకూడదనే నా బాధ కూడా స్వామి. జరిగిందా మనం మరకతలింగం గురించి మరిచిపోవటమే. ఆ ధర్మ సామాన్యుడు కాదు స్వామి, డబ్బుతో పాటు పరపత కూడా ఉంది. నా అల్లుడు పెళ్లి వాడి చెల్లెలతో జరిగింది అంటే వాడి మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. చెల్లెల కోసం ఏమైనా చేస్తాడని నాకు వాడితో తిరిగిన కొద్ది రోజుల్లోనే అర్థమైంది. వాడేం చేయగలడు? అలా అనొద్దు స్వామి. వాడి చెల్లెల సంతోషానికి అడ్డు రాకూడదని సావిత్రినే చంపాలనుకున్నాడు. రేపు సత్యాకి మన వల్ల ఏదైనా ప్రాబ్లం జరిగింది అంటే మనల్ని వదులుతాడా? వాడు చెల్లెలకి సత్యకి పెళ్లి చేయగలిగేది సావిత్రి బ్రతికి లేకపోతే కదా. అటు తిరిగి ఇటు తిరిగి మీరు మళ్ళీ అక్కడికి వస్తున్నారు స్వామి. వాళ్ళ నాన్న సావు బతుకుల మధ్య ఉన్నారు రాలేదు అంటుంటే ఇంకా బతుకుంది అంటారు ఎందుకు స్వామి? మూర్ఖుడా, ఆ సావిత్రి బ్రతికే ఉందిరా? ఏం స్వామి నువ్వు చెప్పేదే? అది మాట్లాడే ప్రతి మాట నాకు వినిపిస్తుంది. తను పీల్చే ప్రతి శ్వాస నీకు తగులుతూనే ఉందిరా? తనను తాకిన గాలి నీ చుట్టే తిరుగుతూ ఉంది. తనని చూడాలంటే నీ రెండు కళ్ళు సరిపో. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడాలి. నీ అంతరాత్మతో చూడాలి. అప్పుడు ఆ సావిత్రి ముసుకు తొలగిపోతుంది, నీ కంట పడుతుంది. ఇతనేమో బ్రతికే ఉంది, దగ్గరగా ఉంది అంటున్నాడు. ఆ ధర్మ స్రవంతి మీద అనుమానంగా ఉంది అంటున్నాడు. కొంపదీసి
స్రవంతే సావిత్రి కాదు కదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా, వెళ్ళరా. సరే స్వామి, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు చిన్న అనుమానం వచ్చింది. అది నిజమో కాదో తెలుసుకుని వచ్చి మాట్లాడుతాను. వస్తాను స్వామి. ఏంటమ్మా స్రవంతి, రఘురామయ్య హాస్పిటల్లో ఉన్నాడని చాలా బాధపడుతున్నట్టున్నా? నేనా? నేనెందుకు బాధపడతాను? అమ్మా నాన్న కదా. అమ్మా నాన్న వాళ్ళు నాకు అమ్మా నాన్న ఏంటి అంటే, వాళ్ళు నిన్ను అలా చూసుకున్నారు కదా అంటున్నాను. చూసుకుంటే అమ్మా నాన్న అయిపోతారా? నిజమేలే, అమ్మా నాన్న ఎలా అవుతారు? మనం ఆ మరక తెలంగం కోసమే ఇదంతా చేస్తున్నాం. నిజంగా మన ప్లాన్ ప్రకారం రఘురామయ్య చనిపోయి ఉంటే సావిత్రి ఎక్కడ ఏ రూపంలో దాక్కున్నా వచ్చేది. కానీ మన ప్లాన్ మిస్ అయ్యి ఆ రఘురామయ్య బ్రతికిపోయాడు. ఆ సావిత్రి బయటకు రాలేదు. అవును పాపం, మీ ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అయ్యుంటే బాగానే ఉండేది, కానీ మీ కష్టం అంతా వేస్ట్ అయిపోయిందిగా. వచ్చిన అవకాశం వచ్చినట్టు చేజారిపోయినా మరో అవకాశం ఇంకా మిగిలే ఉంది. ఏంటది విషం? దేనికి? దేనికంటే నువ్వే సావిత్రి. ఏంటి, నేనే సావిత్రినని తెలిసిపోయిందా? నేను సావిత్రి ఏంటండి? నువ్వు సావిత్రివి కాదు, సావిత్రి మనిషివి. నేను సావిత్రి మనిషిని ఏంటండి? నేను మీ మనిషిని. నువ్వు నా మనిషి అయితే మీరు ఘంటసాల వెళ్ళినప్పుడు నాకెందుకు చెప్పలేదు? నందినితో డీజీపీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా నాకు చెప్పలేదు. నువ్వు సావిత్రి మనిషివని అనుకోవాలి కదా. నేను మీకు ముందే చెప్పాను, నందినితో వెళ్తే అక్కడ విషయాలన్నీ తెలుస్తాయని. అయినా మీరు నమ్మకపోతే ఎలా? నేను నమ్ముతానమ్మా, కానీ నా అంతరాత్మ నమ్మట్లేదే. నమ్మాలంటే నేనేం చెయ్యాలి? నువ్వు నా మనిషివి అని నిరూపించుకోవాలి. నిరూపించుకుంటావా?
నిరూపించుకోవాలంటే నేనేం చేయాలి? ఏమైనా చేస్తావా? చేస్తాను. మాట తప్పవుగా? నేను ఒక్కసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడతాను. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ రఘురామయ్య శరీరంలోకి ఈ విషాన్ని ఎక్కించు. ఈ పనిని నేను చేయలేనండి. ఏ, అతనికి ఏమనవుతాడా?